వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ఒక్కో వికెట్ పడిపోతున్నాయి. అయితే ఇంతకు ముందే కరోనా లాక్డౌన్ తీరిక సమయంలో దగ్గుబాటి రాణా, నిఖిల్ సిద్ధార్థ్, నితిన్ రెడ్డి పెళ్లితో ఓ ఇంటి వాళ్ళయ్యారు. దీంతో తమ సుదీర్ఘమైన బ్యాచిలర్షిప్కి చెక్ పడిపోయింది. దీంతో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ప్రభాస్, శర్వానంద్, విజయ్ దేవరకొండ, అఖిల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రభాస్, శర్వానంద్ వీరిద్దరి పెళ్లి గురించి అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక వీడియో వస్తూ ఉండేది. ఇక ప్రభాస్ పెళ్లి తర్వాతే నేను పెళ్లి చేసుకుంటా అని శర్వానంద్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు శర్వాకి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే వర్సిటైల్ స్టార్ శర్వానంద్ పెళ్లి పీటలెక్కేస్తున్నారు. అమెరికాలో పనిచేస్తున్న ఎన్ఆర్ఐ అమ్మాయిని శర్వ పెళ్లి చేసుకోబోతున్నాడట. త్వరలో నిశ్చితార్థం జరిగేందుకు అవకాశం ఉందని సమాచారం. హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నారట అనే విషయం తెలియగానే అందరికీ మదిలో మెదిలిన క్వశ్చన్, అమ్మాయి ఏం చేస్తుంది, ఎక్కడమ్మాయి, వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఇలాంటివే చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ఇక శర్వాకు కాబోయే భార్య గురించి ఆరా తీస్తే, అమెరికాకు చెందిన ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆమె ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో స్వస్థలం హైదరాబాద్ నుంచే జాబ్ చేస్తున్నారు. అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహం మాత్రమే కాదని, తాను ప్రేమించిన అమ్మాయినే ఇలా అరేంజ్ మ్యారేజ్గా సెట్ చేశాడని తెలుస్తోంది. శర్వ ప్రేమించిన అమ్మాయిని గురించి ఇంట్లో చెప్పి పెళ్లికి లైన్ క్లియర్ చేసుకున్నారట. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పించాడట. ఇలా శర్వ అమెరికా అమ్మాయిల పెళ్లి కాస్త లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలను శర్వానంద్ తెలియజేస్తారనే వార్త. అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్లలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని శర్వ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా నెట్టింట జోరుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సినిమాల విషయానికి వస్తే, గతేడాది శర్వానంద్ 3 సినిమాలు చేశారు. ఇందులో మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒకే ఒక జీవితం సక్సెస్ అయింది. 38 ఏళ్ల శర్వానంద్ దాదాపు 10 ఏళ్లుగా సినిమా రంగంలో విలక్షణమైన హీరోగా పేరుగాంచాడు. పలు స్ఫూర్తివంతమైన సినిమాల్లో నటించాడు. గమ్యం, శతమానం భవతి లాంటి క్లాసిక్స్ అతడి కెరీర్లో చాలా ప్రత్యేకమైనవి. ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్లకు అత్యంత సన్నిహిత మిత్రుడైన శర్వానంద్ టాలీవుడ్లో స్థిరంగా సినిమాలు చేస్తూ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.